తులారాశి వారికి మానసిక సంతోషం కలిగే విధంగా మీ యొక్క శక్తియుక్తుల్ని ప్రదర్శించగలుగుతారు. అల్పమైన వాటికి స్వల్పమైన వాటికి ఆనందపడటం, మనం ఏదో గొప్పగా సాధించామని చెప్పని అనుకోవటం కరెక్ట్ కాదు. సాధించాల్సింది ఎంతో ఉంది, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. సంతాన సంబంధ విషయాల్లో దిగుళ్ళు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురవుతున్న ఛాలెంజ్ల్ని, పోటీల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యాలయంలో మీ స్థాయిని, మీ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడాల్సిన అవసరం ఉంది. రాజకీయ పలుకుబడి లేకుండా ఇవన్నీ చేయటం సాధ్యం కాదు. నూతన రాజకీయ పార్టీలో మారాలని చెప్పని భావిస్తారు, రాజకీయాల్లో రాణించగలుగుతారు, అందులో ఏమీ సందేహం లేదు. ప్రతిరోజు ప్రతి విషయంలో కూడాను ఏదో రకమైనటువంటి విషయాన్ని ముందు పెట్టుకొని దాన్ని పరిష్కరించాలని చెప్పిన ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి శ్రఫకాలను బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయటకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.